ఈ రోజు యోగాసూత్రాలు చేసే ఆసనం పేరు గుల్ఫ మూల గోముఖాసన. గుల్ఫ మూల గోముఖాసనంలో మనము మన గుల్ఫ భాగము అంటే హీల్ భాగాన్ని మూల భాగంలో పెట్టి మూల బంధాన్ని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఈ ఆసనాన్ని చేస్తున్నాము. ఈ యొక్క ఆసనం ఏ విధంగా మనం చేయాలో, దీనికి ఎటువంటి ప్రిపరేషన్ ఉంటే బాగుంటుందో చూద్దాము. లోవర్ బాడీలో వేరియేషన్ చేయడానికి మనము హీల్ని గుహ భాగంలో పెడుతున్నాము. అప్పర్ బాడీలో ఏం చేస్తున్నాము, అప్పర్ బాడీలో గోముఖాసనలో చేతులని కంపల్సరీగా తీసుకెళ్ళాలి. అలా కావాలంటే మన షోల్డర్లో మొబిలిటీ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. అలా చేయడానికి ముందుగా ప్రిపరేషన్ చేద్దాము. ముందుగా హస్తాలని చెరువైపు పెట్టేసి ఆకాశం వైపు తలపై తీసుకెళ్ళాలి, కిందికి తీసుకుని రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా పైకి కిందికి చేస్తూ ఉండండి. దాని తర్వాత హస్తాలను కింద పెట్టేసి కుడి చేతిని ఎడమవైపు, ఎడమ చేతిని కుడివైపు చేయవచ్చు. ఇలా చేసి మన స్పైన్ని బాగా లెందన్ చేసుకోవాలి, ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత రెండు చేతులని మనం ఊర్ధ్వంగా తీసుకెళ్ళి ట్విస్ట్ చేద్దాము. చేతులని తలపై తీసుకెళ్ళండి, ఎడమ వైపు ట్విస్ట్ చేద్దాము. ఇలా కొన్నిసార్లు చేయండి. అలా ట్విస్ట్ చేసిన తర్వాత సెంటర్కి వచ్చేద్దాము. ఇప్పుడు మనము కుడి చేతిని ఊర్ధ్వంగా తీసుకెళ్ళి మోచేతిని బెండ్ చేస్తూ, మోచేతిని బెండ్ చేసి తల వెనకాల తీసుకెళ్ళాలి. ఎడమ చేతితో ఆ మోచేతిని పట్టుకోండి. ఆ మోచేతిని కొద్దిగా తల వెనకాల లాగాలి. తలని స్ట్రెయిట్గా చేస్తూ వెనకాల పుష్ చేయాలి. వీపు స్ట్రెయిట్గా ఉందా లేదా చూడండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఎడమ చేతిని కిందికి తీసుకొని వచ్చేసి చేతులని ఇంటర్లాక్ చేద్దాము. చేతులను ఇలా ఇంటర్లాక్ చేయండి. తల ఒంకరగా పెట్టకూడదు, స్ట్రెయిట్గా పెట్టాలి. గడ్డాన్ని ఇలా కిందికి చేయకూడదు, వెనకాల పుష్ చేయాలి. అప్పర్ బ్యాక్లో షోల్డర్స్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇప్పుడు హస్తాలని ఇలానే పెట్టి ఫార్వర్డ్గా బెండ్ అవుదాం. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. చేతులని వదిలేసి రిలాక్స్ అవుదాము. ఇప్పుడు ఎడమ చేతిని పైకి చేద్దాము. మోచేతిని ఫోల్డ్ చేయాలి, కుడి చేతితో లాగాలి. తలని వెనకాలకు చేస్తూ భుజంపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఉండండి. కుడి చేతిని కిందికి తీసుకెళ్ళి రెండు చేతులని ఇంటర్లాక్ చేద్దాము.
బ్యాక్ ని స్ట్రైట్ గా పెట్టండి. శ్వాస తీసుకోవాలి, శ్వాసని వదిలేయండి. ఫార్వర్డ్ గా బెండ్ అవుతాము. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఇదే ఆసనాన్ని మనము హీల్ని మూల భాగంలో పెట్టి చేద్దాము. అయితే గోముఖాసనలో ఎలా కూర్చుంటాము, ఇలా కూర్చుంటాము. ఇప్పుడు ఇక్కడ ఒక హీల్ బయటికి, ఒక హీల్ లోపలికి ఉంది. అయితే ఈ కింద ఉన్న హీల్ని మ్యాట్ పై పెట్టేసి, బోల్సర్ పై పెట్టేసి ఆ హీల్ పై మనము కూర్చోవాలి. పెరీనియం ఏరియా అంటే జెనిటల్స్ ఇంకా ఏనస్ మధ్యలో ఉండే ఏరియాకి ఈ యొక్క హీల్ తగలాలి. అలా తగిలి దాని తర్వాత ఇదే గోముఖాసనాన్ని చేయండి. ఏ మోకాలు పైన ఉంది? కుడి కాలు. కుడి చేతిని పైకి తీసుకెళ్తాము, ఎడమ చేతిని కిందికి తీసుకెళ్ళండి. ఎప్పుడైతే మనము ఇలా హీల్ని పెరీనియం దగ్గర ప్రెస్ చేస్తామో మన మూలబంధ అనేది యాక్టివేట్ అవుతుంది. మూలబంధ యాక్టివేట్ అవ్వడం వలన మనకు చాలా లాభాలు ఉన్నాయి. ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. ఎలా అయితే ఒక వెజల్లో కింద ఏదైనా హోల్ ఉంటే ఆ వెజల్ ఎప్పుడు ఫుల్ అవ్వదు, అదేవిధంగా మన మూలబంధ యాక్టివేట్ కాకుండా ఉంటే మనము శరీరంలో ఎంత ప్రాణాన్ని వేసినా ఆ యొక్క ప్రాణము మనకు ఉపయోగపడదు. కాబట్టి మూలబంధం చాలా ఇంపార్టెంట్. నెమ్మదిగా పైకి వచ్చేయండి. చేతులని వదిలేసి మార్చి కాళ్ళని కూడా మార్చుదాము. ఈసారి కుడి హీల్ని గుహ భాగం కింద పెట్టేయాలి. ఇప్పుడు మనము ఎడమ చేతిని పైకి తీసుకెళ్ళి కుడి చేతిని కిందికి తీసుకెళ్తూ చేతులని ఇంటర్లాక్ చేద్దాము. బ్యాక్ని స్ట్రైట్గా పెట్టండి, చేతులని ఇంటర్లాక్ చేయండి. ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. వీపులో, పొట్టలో, తొడలలో, ముఖ్యంగా గుహ భాగం దగ్గర ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఇలా చేసి పైకి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు గుల్ఫమూల గోముఖాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన మన శరీరంలో మూలబంధం యాక్టివేట్ అవుతుంది, కుండలిని శక్తి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓవరాల్గా శరీరం మొత్తం చాలా ఎనర్జెటిక్గా మారిపోతుంది. భుజాల కండరాలకు కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. వీటన్నిటితో పాటు మనలో ఉన్న నర్వస్ సిస్టమ్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది.